తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడంతో నిన్న సాయంత్రం నుంచి కోదాడ రూరల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్ను ఆపకుండా పంపించి వేస్తున్నారు. తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించడంతో తమ తమ గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణం కావడంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఉండడంతో నిన్న సాయంత్రం నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దానితో 1 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రోజు 10 గంటల నుంచి తెలంగాణలో లాక్డౌన్ ఉండడంతో కోదాడ రూరల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను మరియు అంబులెన్స్లను ఈ పాసులు ఉన్నవారు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగతా వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఈ రోజు మార్నింగ్ 10 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు ఈ విధంగా 10 రోజులు మనకు లాక్డౌన్ ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి అరికట్టడానికి దాంట్లో భాగంగా మన తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి రామాపురం దగ్గర మేము ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు ఏవైతున్నాయో ప్యాసింజర్ వాహనాలు ఆ నిబంధనలకు అనుగుణంగా జీవో నెంబర్ 102కు అనుకూలంగా ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. మరైతే అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చే ప్యాసింజర్ వెహికల్లను అన్ని తిప్పి పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా, ఎటువంటి బయట తిరిగి సంచారం చేయరాదు. గూడ్స్ వెహికల్ తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ నిత్యావసర సరుకులు వాటికి మాత్రమే అనుమతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట ఈ కర్ఫ్యూ టైంలో లాక్డౌన్ టైంలో బయట తిరగకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ మా పోలీస్ సిబ్బంది కూడా సహకరించాలని కోరుతున్నాము.